హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి కలెక్షన్స్. ఈరోజు మనం ముగ్గు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముగ్గుకి చుక్కలు 21 చుక్కలు పెట్టాలండి, 11 వచ్చే వరకు. మధ్య చుక్క అది, ఇలా నేను చూపించినట్టుగా చుక్కలు పెట్టుకున్నాక నేను చెప్తున్నాను కదా, 1, 2, 3, 4 ఈ 4 డాట్స్ కలపాలండి. ఇటువైపు 1, 2, 3, 4 4 డాట్స్ కలపాలి. పైన 3 డాట్స్, 1, 2, 3 1, 2, 3 1, 2, 1, 2 ఇలా కలిపి పైన లత కింద గీసుకోవాలండి. ఇలా మనకి 6 సైడ్స్ ఉండే కదా, 6 సైడ్స్ కూడా మనం ఇలానే పెట్టుకోవాలి. ఒక సైడ్ అయిపోయింది కదా, ఇంకో సైడ్కి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నానండి, ఎందుకంటే బాగా లెంగ్తీ అనిపిస్తుంది. మీకు లెంగ్తీగా ఉందా, మీకు ఎలా బాగుందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ రిలేటివ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కూడా చెప్తే నేను పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లాస్ట్ సైడ్ పెడుతున్నాం ఫ్రెండ్స్, అయిపోయింది కదా. ఇప్పుడు 6 సైడ్స్ పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు బటర్ఫ్లై కలుపుదాం చూద్దాం. బటర్ఫ్లై ఎలా కలపాలో చెప్తున్నాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 డాట్స్కి ఇట్లా మనం పెట్టుకోవాలి. తర్వాత రింగ్స్ కింద పెట్టుకోవాలి. తర్వాత కింద బటర్ఫ్లైకి రెక్కలు ఉంటాయి కదండి, కిందది గీస్తున్నాను నేను. కింద రెక్క ఎట్లా ఉంటుందో, తర్వాత పైన వీటికి మీసాల్లా ఉంటాయి కదండి, అట్లా పెట్టుకోవాలి రింగ్స్. ఇది పైన రేఖ గీస్తున్నానండి, రెక్క. ఇప్పుడు మన బటర్ఫ్లై రెడీ అయిపోయింది కదా, ఇలానే అన్ని సైడ్స్ బటర్ఫ్లై రెడీ చేసుకుందాం. గీసుకోవాలి ఇలాగా. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను, ఒకటే చూపించాను కదండి, సేమ్ అట్లానే. వీటికి కలర్స్ కూడా చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, లెంగ్తీ అయిపోతుందని నేను దాని మీద లెటర్స్ మీద రాసేసాను బుక్ పేపర్ మీద. బి అంటే బ్లూ, ఆర్ అంటే రెడ్, వై అంటే ఎల్లో. సో మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు 6 బటర్ఫ్లైస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, 6 బటర్ఫ్లైస్కి ఒక బటర్ఫ్లై తీసుకున్నప్పుడు ఆపోజిట్ కూడా ఉంటుంది కదా, సేమ్ అదే డిజైన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం కలర్ వేసాక మనం దాని మీద వేస్తాం కదా డిజైన్ ముగ్గుతోటి, సేమ్ అలాగే చెప్పాను ఫ్రెండ్స్. నేను కూడా ఒక దానికి చుక్కలు పెట్టి ఆపోజిట్ దానికి కూడా చుక్కలు పెట్టాను. నెక్స్ట్ ఇంకో బటర్ఫ్లైకి వచ్చి సర్కిల్స్ కింద గీసి అందులో మొత్తం ఫిల్ చేసేసాను, కలర్తో ఫిల్ చేసుకోవచ్చు. నేను పెన్సిల్తో ఫిల్ చేశాను. నెక్స్ట్ ఇంకో బటర్ఫ్లైకి వచ్చి హాఫ్ సర్కిల్ గీసి గీతలు పెట్టాను. సో ఆపోజిట్లో కూడా మనం అలాగే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మధ్యలో చూద్దాం మనం, పద్మంలాగా పెట్టాలి గీతలు అవి. పైన 3 చుక్కలు కలపాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడ నేను ఫ్లవర్ గీస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఈ 5 చుక్కలకి మనం ఫ్లవర్ కన్నా బటర్ఫ్లై, చిన్న బటర్ఫ్లై అయినా గీసుకోవచ్చు. సో ఇక్కడ ఫ్లవర్స్ బాగుంటాయి, నేను ఇట్లా గీసాను ఫ్రెండ్స్. తర్వాత చెప్పాను కదా ఫ్రెండ్స్ కలర్స్ రాస్తానని. సో కలర్స్ ఇది ఫోటో తీసాను, సో మీరు చూసుకోవచ్చు, అది ఫోటోయే పెట్టాను నేను, అక్కడ ఆపుకొని మీరు చూసుకోవచ్చు. ప్రతిదానికి రాశాను. ఇప్పుడు మనం బటర్ఫ్లైస్ని ఎలా డెకరేషన్ చేసుకోవాలో చూద్దాం. కలర్స్ వేశాక ఇలా గీతలు పెట్టుకోవాలి. వీటికి కూడా ఎలా డెకరేట్ చేసుకోవాలో చూడండి, మన ఇష్టం. నేను చెప్పినట్టే కాదు, మీకు ఎలా పెట్టుకోవాలనుకుంటే అలా డెకరేషన్ చేసుకోవచ్చు.
బటర్ఫ్లైస్కి చెప్పాను కదా ఫ్రెండ్స్ డాట్స్ పెడతానని, ఇదేమో సర్కిల్, సేమ్ ఆపోజిట్లో కూడా సేమ్ అదే డిజైన్ రావాలి ఫ్రెండ్స్. సర్కిల్ పెట్టి ఫిల్లింగ్ చేయాలి. ఇది హాఫ్ సర్కిల్తో చెప్పాను కదా, అలాగా గీతలు పెట్టుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.